ప్రజలందరికీ 75వ సంవత్సరపు 75వ సంవత్సర స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు దయచేసి కూర్చో. చాలా ప్రత్యేకమైన రోజు ఇది, చాలా ప్రత్యేకమైన రోజు. నిన్న సభలో కూడా తెలియజేసింది, ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ రోజు అనగానే అందరూ సరదా కేరింతలు ఉత్సాహం త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం వీటితో సరిపెట్టుకుంటాం. నిజంగా దీని వెనక చూస్తే బాధ్యత ఎంత ఉంటుందంటే, ఈ రోజున సరిగ్గా 70 సంవత్సరాల క్రితం ఇంకా మన దేశంలోనే దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటూ ఉంటే, తెలంగాణలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణకి సంవత్సరం లేటుగా వచ్చింది. ఇంకా అది నిజాముల పాలనలో పాకిస్తాన్కి వెళ్ళాలా లేదా ఇండియన్ యూనియన్ ఇంకా జాయిన్ అవ్వాలా. ఒకవైపు రజాకారులు, నిజాం మద్దతుతో ఉన్న రజాకారులు, ఆడపడుచుల్ని నగ్నంగా బతుకమ్మ పండగ ఆడిచ్చిన కాలం ఉంది. ఈ స్వాతంత్రం చాలా త్యాగాల మీద వచ్చింది, చాలా రక్తపాతంతో వచ్చింది. ఇదేదో ఒక రోజున సరదాగా పండగ చేసేసుకొని మొక్కుబడిగా చేతులు దులిపేసుకొని జెండా పండగ చేసాం. ఇక్కడి నుంచి మన పనిలోకి మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటే నాకు జనసేన కానీ నేను కానీ అలాంటి ఆలోచన విధానంతో ఎవరలేదు. ప్రతిరోజు చాలా బాధ్యతతోటి ఈ 3 రోజులు కిరంతలు కొడుతూ జెండా వందనాలు చేసి తిరంగా ర్యాలీలు చేసినప్పటికీ ప్రతిరోజు ఈ స్ఫూర్తి 365 రోజులు గుర్తుపెట్టుకోవాలి. మన కడ వరకు, మన శ్వాస కడ శ్వాస వరకు దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ స్ఫూర్తిని. 2 కోట్ల పైమంది పాకిస్తాన్ నుంచి, భారతదేశం నుంచి విడి వలసలు వెళ్ళిపోయారు. మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు అంత జరగలేదు. 2 దేశాలు విడిపోతే ఇంత మాస్ మైగ్రేషన్ ఎప్పుడు జరగలేదు. దాదాపు 15 లక్షలు నుంచి 18 లక్షల వరకు మనుషులు చనిపోయారు, ఊచకోత కోసేశారు మతోన్మాదంతో రెండు వైపులా. ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినందుకు దానికోసం ముక్కు ముఖం తెలియని వాళ్ళు, గుర్తింపు కోరుకోని వాళ్ళు భావితరాలు బాగుండాలని చెప్పి త్యాగం చేశారు. వాళ్ళందరూ స్ఫూర్తి ఈ రోజున జనసేన పార్టీగా ముందుకొచ్చింది. ఏదో వచ్చాం, పార్టీ పెట్టేశాం, పేరుందో జనాభా ఉన్నారో మనకి, అలాంటి తేలికపాటి ఆలోచన విధానంతో రాలేదు. భావితరాలు ఎలా ఉంటారో కూడా తెలియని వ్యక్తులు భావితరాల కోసం సర్వస్వం త్యాగం చేశారు. ఊహించుకోండి, ఒక 23 ఏళ్ళ భగత్ సింగ్, 23 ఏళ్ళ వయసు, ఆయన ఉరికమ్మానికి ఎక్కేశాడు మన కోసం. మన అందరం అనుకునే కీర్తించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అగ్ని ప్రమాదంలో మంటల్లో దహించుకుపోయాడు. ఒక్కొక్కరి త్యాగాలు చూస్తూ ఉంటే నిజంగా మనం మన దేశాన్ని
మన స్వేచ్ఛని మన స్వాతంత్రాన్ని చాలా ఈజీగా తీసుకున్నాం, చాలా తేలిగ్గా తీసేసుకున్నాం. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంట, టేక్ ఇన్ ఫర్ గ్రాంటెడ్. ఇలాంటి భావజాలం, ఇలాంటి ఆలోచన విధానం జనసేన మనదైన ఎంతో కొంత ప్రయత్నం చేయాలి, భావితరాలకు ఎంతో కొంత నిలబడాలి. ఈ ఉద్దేశంతో జనసేన తీసుకొచ్చాం. ఆవిర్భావ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినాన జనసేన పార్టీ 2014లో ఒక 25 సంవత్సరాలకి కృషి చేయడానికి జనసేన ఉందని, నేను దాదాపు చాలా ఎర్లీగా ఒక 30స్లో స్టార్ట్ నేను పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాను. అంత స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మన స్వాతంత్ర ఉద్యమకారుల యొక్క త్యాగాలే. అందుకని ఏ పార్టీకైనా సైద్ధాంతిక బలం లేనిదే పార్టీ ముందుకెళ్ళలేదు. కేవలం ఒక కులం మీద కానీ, ఒక మతం మీద కానీ, ఒక ప్రాంతీయ వాదంతో కానీ పెట్టుకుంటే దానికి ఒక లిమిటెడ్ ప్రయాణమే ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం కోసం పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా మా కులం బాగుండాలి, నా మతం బాగుండాలని చేయలేదు. అందరూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చేశారు. అందుకనే అలాంటి మహానుభావుల స్ఫూర్తితోటే దేశం విడిపోవడానికి ఎప్పుడూ మనుషులు సిద్ధంగా ఉంటారు. విడిపోవడం చాలా తేలిక, మనుషులకి కలిపి ఉంచడం చాలా కష్టం. జనసేన ఎప్పుడు మనుషుల్ని కలిపి ఉంచడానికి తపన పడదు తప్ప విడగొట్టడానికి తపన పడదు. అది మతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు. అందుకనే కీలకమైనవి జనసేన. అనైలేషన్ ఆఫ్ కాస్ట్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కుల నిర్మూలన, అసలు కులం తాలూకు ప్రస్తావన లేకుండా ఉండాలి అంటే ముందు కులం తాలూకు ఆలోచన పోవాలి అంటే చాలా సుదూరమైన లక్ష్యం అది. అందుకని ఆ లక్ష్యానికి చేరుకునేలాగా ముందుగానే కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రాతిపాదికన దేశం విడిపోయింది కాబట్టి పాకిస్తాన్ మేము మత ప్రకారం వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు అలాంటి భవిష్యత్తులో ఆ పోకడలు ఎప్పుడు మనుషుల్లో ఉంటాయి, సమాజంలో ఉంటుంది. అసలు మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలి. అలాగే భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం, భాషా యాసల్ని గౌరవించకపోతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దక్షిణాది ఉత్తరాది అనేది ఒక భావన చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. అలాంటి జరగకుండా ఉండాలంటే భారతదేశం అంతా ఏకంగా ఉండాలి, అన్ని భాషల్ని గౌరవించాలని చెప్పి అలాంటి ఆలోచనతో భాషల్ని యాసల్ని గౌరవించే సాంప్రదాయం. సంస్కృతి అనగానే మనం దాని పెద్ద పట్టించుకోం. రాష్ట్ర విభజన జరిగే వరకు మా సదరు పండగ కానీ మా తెలంగాణ సాంప్రదాయాలని కానీ గుర్తించలేదు, మా భాషా యాసల్ని గుర్తించలేదని చెప్పి ఒక రాష్ట్ర విభజనకే కారణమైనందుకు ప్రతి సంస్కృతి, ప్రతి భారతీయ సంస్కృతిని మూల మూలాలు ఉన్న ప్రతి 100 కిలోమీటర్లకు ఒక సంస్కృతి మారిపోతూ ఉంటుంది. అలాంటి సంస్కృతిని కాపాడేలాగా, సంస్కృతులను కాపాడే సమాజం అనే ఒక ఆలోచన విధానం. ప్రాంతీయతను విస్మరిస్తే దేశమే విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకని ఎందుకంటే ఒకసారి చాలాసార్లు బలంగా కొన్ని చోట్ల వినిపిస్తూ ఉంటుంది దక్షిణాది వేరు, ఉత్తరాది వేరు అనుకుంటే ఇలాంటి ప్రాంతాలను విస్మరిస్తే భవిష్యత్తు ఏం జరుగుద్దని ఒక బలం, ఒక భయంతోటో, ఒక బాధతోటో ప్రాంతీయతను విస్మరించని ఒక జాతీయవాదం ఉండాలి. మనం ఈ రోజున స్వాతంత్ర ఉద్యమకారులు ఎవరైనా సరే నీతి నిజాయితీలతో ఉన్నవాళ్ళు వారి మెడలో దండ, వారి విగ్రహాలకి దండలేస్తాం. కానీ మన చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు అవినీతిలో కూరుకుపోయారు. అందుకని అలాంటి అవినీతి నాయకులపైన రాజీ లేని పోరాటం చేయాలన్నది. భవిష్యత్తులో పర్యావరణం చాలా కీలకమైంది, అభివృద్ధి ఉండాలి. కానీ పర్యావరణాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధి ఉండి ప్రయోజనం లేదు. ఈరోజు వైజాగ్లో పరిశ్రమల కాలుష్యం కానీ, అలాగే ఆక్వా కల్చర్ వల్ల డబ్బులు వస్తున్నాయి కానీ మన తీర ప్రాంతాల్లో సంపూర్ణంగా నేలతల్లి కాలుష్యం అయిపోయింది, నీళ్లు కలుషితం అయిపోయినాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని జనసేన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే దాంతో
ఈరోజున మనం ఈ సిద్ధాంతాలతో ముందుకెళ్ళాం. 14లో స్టార్ట్ అయ్యి ఈరోజున 22లోకి మనం అడుగుపెట్టాం. ముఖ్యంగా ఈరోజు మీతో పంచుకోదలుచుకుంది ఒకటి, సెక్యులరిజం గురించి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జనసేన నాయకులకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, మహిళా నాయకులకు కానీ, ఆడపడుచులకు కానీ, ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సింది, సెక్యులరిజం అనేది కన్వీనియంట్గా ఉండకూడదు. ఓట్ బేస్డ్ సెక్యులరిజం ఇది చేసే కొద్దీ దేశం మరింత వర్టికల్స్ పెరిగిపోతాయి. ఎవరు తప్పు చేసినా, అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భారతదేశపు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేది ఏదైనా సరే ముక్తకంఠంతో ఖండించాలి. ఒక మస్జిద్ని అపవిత్రం చేస్తే ఎంత బలంగా ఖండిస్తామో, ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఎంత బలంగా ఖండిస్తామో, ఒక హిందూ దేవాలయానికి అంతే బలంగా ఖండించగలిగినప్పుడే దాన్ని సెక్యులరిజం అనిపించుకుంటుంది. కానీ